అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియోకి చాలామంది కామెంట్ చేశారు. అలాగే నన్ను క్వశ్చన్స్ కూడా అడిగారు, మీరు సడన్గా ఉన్నటువంటి హెయిర్ ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నారు కదా. నేను ఆ పెట్టిన వీడియో మీరు క్లారిటీగా మొత్తం కూడా చూసుంటే నేను హెయిర్ ఎందుకు ఇచ్చాను ఏంటి అనేది అందులో చెప్పాను మీకు. అది మొత్తం చూసుంటే తెలిసేది, బట్ మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకంటే, సో మళ్ళీ మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అడగొద్దని చెప్పి. మాకు మ్యారేజ్ అయినా కొత్తలో మా హస్బెండ్కి కరోనా వచ్చిందనమాట. సో అప్పుడు చాలా అంటే చాలా బాగా సఫర్ అయ్యాం. మ్యాక్సిమం ఒక 1 మంత్ అయితే చాలా సఫర్ అయితే అయ్యాము. సో అప్పుడు ఒక 5 డేస్ అయితే హాస్పిటల్లో ఉన్నారనమాట. అప్పుడు నేనైతే అనుకున్నాను తిరుపతి వెళ్ళినప్పుడు హెయిర్ అయితే ఇద్దామని. నేను తిరుపతిలో ఏది అనుకున్నా మ్యాక్సిమం జరుగుతూనే ఉంటుంది. సో అప్పుడు మొక్కుబడి అనమాట ఇది. సో అప్పుడు అనుకొని, సో ఇంకా అనుకున్న తర్వాత ఇంకా ఈ హైదరాబాద్ వచ్చాం, తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఇంకా మాకు తిరుపతి అయితే వెళ్ళటం అస్సలు కుదరలేదు. సో ఇంకా ఎలాగో ఇంకా డెలివరీ అయ్యాక బాబు పుట్టాక బాబుతో ఇద్దాంలే అని చెప్పి ఇప్పటిదాకా వెయిట్ చేసామన్నమాట. సో అందుకే మధ్యలో మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇంకా బాబుకి 11th మంత్ వచ్చింది కదా, ఇంకా బాబుతో పాటు నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా ఇచ్చేసి ఇప్పుడు ఫుల్ హెయిర్ ఇవ్వడానికి రీజన్ అయితే అదేనమాట. సో ఇక్కడ నుంచి కూడా నా వీడియోస్ అన్నీ ఇలాగా హెయిర్ క్యాప్ పెట్టేసుకునే వస్తాను. సో ఎవరు కూడా ఒకవేళ నన్ను మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ అడగాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూసి కన్ఫర్మ్ చేసుకోండి. సో మళ్ళీ మళ్ళీ చెప్పడం అయితే కుదరదు కదా. సో అందుకు ఇంకా నన్ను అడుగుతున్న డౌట్ ఏంటి అంటే, చాలామంది మీ ఛానల్ మానిటైజ్ అయిందా, లేకపోతే మనీ ఎంత వస్తున్నాయి, ఇప్పటిదాకా మనీ ఎంత తీసుకున్నారు అనేది చాలామంది అయితే అడిగారు నన్ను. సో మన ఛానల్ అయితే మానిటైజ్ అయ్యి లిటరల్లీ చెప్పాలంటే 1 ఇయర్ పైనే అవుతుంది. 1 ఇయర్, నియర్లీ 1 ఇయర్ అయితే అవుతుంది. ఎప్పుడు అంటే నాకు డెలివరీ మంత్లో అనమాట. నేను ఇక్కడ నుంచి వెళ్ళానని చెప్పాను కదా ఊరు, ఇక్కడ నుంచి ఊరు వెళ్ళే ముందు ఒక 1 వీక్ బ్యాకే నాకు ఛానల్ అనేది మానిటైజ్ అయింది. అంటే ఇక్కడ ఉన్నప్పుడే మానిటైజ్ అయింది. తర్వాత ఇంకా అడ్రస్ వెరిఫికేషన్, పిన్, అలాగే ఇవంతా ప్రాసెస్ కూడా ఒక 10 డేస్లో అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు డెలివరీ అయితే అయిపోయింది 10 డేస్కి. ఇంకా డెలివరీ అయ్యాక తెలిసిందే కదా పిల్లలతోటి వీడియోస్ అయితే పెట్టడం అస్సలు కుదరదు. ఇంకా బాబుతోటే ఇంకా 24 అవర్స్ బాబుతోటే ఆన్ టైం డ్యూటీ అనమాట. సో ఇంకా నాకు వీడియోస్ అయితే అస్సలు కుదరలేదు పెట్టడం. సో గ్యాప్లో మధ్య మధ్యలో నా శ్రీమంతో వీడియోస్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి అయితే పెట్టాను. సో అలాగా ఛానల్ని డిస్కంటిన్యూ చేయకూడదు కదా. సో అలా 1 మంత్కి ఒక వీడియో చొప్పున అలాగా అయితే పెడుతూ ఉన్నాను మిస్ అవ్వకుండా. సో ఇంకా నా ఛానల్ మానిటైజ్ అవ్వకముందే అయితే వీడియోస్ పెట్టడానికి చాలా అంటే చాలా టైం అయితే ఉండేది. బట్ ఇప్పుడు మానిటైజ్ అయింది నాకు పెట్టడానికి టైం అయితే అసలు కుదరలేదు. బట్ ఇప్పుడిప్పుడే నేను టైంని అయితే కొద్దిగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే మనకి పిల్లలతో టైం అయితే అస్సలు ఉండదు, బట్ మనం మేనేజ్ చేసుకునే దాన్ని బట్టే మనకి టైం అనేది కొద్దిగా ఫ్రీ టైం అనేది దొరుకుతుంది అనమాట. సో టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాకు మళ్ళీ వీడియోస్ పెడదామని ఇప్పుడిప్పుడే కొద్దిగా టైం అనేది అడ్జస్ట్ చేసుకొని, అంటే మనం ఒక మార్నింగ్ లేచే టైం అయితే కొద్దిగా మనం 7కి లేసాం అనుకో, ఒక గంట ముందు లేస్తే మనకి ఆ 1 అవర్ అనేది టైం అనేది కొద్దిగా ఫ్రీ టైం దొరుకుతుంది కదా. అలా అనమాట మనం నెక్స్ట్ డే ఏదైనా వర్క్, ఏదైనా హెవీ వర్క్ ఉంటే అది ఆ వర్క్ని ఈ రోజే చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డే ఫ్రీ టైం అనేది చాలా దొరుకుతుంది కదా. సో అలా అయితే నేను చిన్న చిన్న వర్క్స్ అనేవి ఇలా ముందు ముందు చేసి పెట్టుకుంటున్నాను. సో అలా చేస్తే నాకు వీడియోస్ చేయడానికి, అది ఎడిటింగ్ చేయడానికి కూడా టైం పడుతుంది కదా. సో దాంట్లో అడ్జస్ట్ అవుతుందని చెప్పి ఇలా అయితే మేనేజ్ చేసుకుంటున్నాను. సో చూద్దాం, ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను, మరి ఎలా ఉంటుందో, కంటిన్యూగా పెడతానో లేదో మళ్ళీ డిస్కంటిన్యూ చేస్తానో నేనైతే చెప్పలేను. బట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో మనం ఎక్కడ ఉన్నాం, మన ఛానల్ మానిటైజ్ అయిందా లేదా అని అడిగారు కదా. సో ఛానల్ అయితే మానిటైజ్ అయింది, మనీ అయితే తీసుకోవడం అయితే అసలు కుదరలేదు. ఎందుకంటే మనం వీడియోస్ పెడితేనే కదా మనకి మనీ అనేది వచ్చేది. సో మీరు నా డెలివరీ అయిన దగ్గర నుంచి వీడియోస్ కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే వీడియోస్ అనేవి అసలు కంటిన్యూగా ఒక వీడియో కూడా ఉండదు. సో ఇంకా దానివల్ల ఇప్పటిదాకా నేనైతే మనీ అయితే 1 రూపీ కూడా తీసుకోలేదన్నమాట. సో అది మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఛానల్ మానిటైజ్ అయితే సరిపోదు, మనకి డాలర్స్ అనేవి అకౌంట్లో యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ యాడ్సెన్స్ అకౌంట్లో మనకి $100 రీచ్ అయితేనే మన అకౌంట్లోకి మనీ అనేది పడతాయన్నమాట. సో ఇప్పటివరకైతే నాకు ఎన్ని డాలర్స్ అయ్యాయి అంటే నియర్లీ ఒక ఎంత, $86 అనుకుంటా, కాదు కాదు $83 అయితే ఇప్పటివరకు నా యాడ్సెన్స్ అకౌంట్లో అయితే యాడ్ అయ్యాయి. ఇంకా రిమైనింగ్ $17 వస్తే నాకు మనీ అనేది వస్తాయి అన్నమాట. సో ఇంకా దానికోసమే ఈ ప్రయత్నాలు అనమాట. సో బట్ ఎవ్రీ మంత్ ఇలా $100 రావాలంటే ఎవ్రీ మంత్ ఈ $100 వస్తేనే మనకి అకౌంట్లోకి మనీ అనేది వస్తాయన్నమాట. సో అది నాకు ఈ $100 అవ్వడానికి 1 ఇయర్ టైం పట్టిందంటే మరి నెక్స్ట్ మంత్ $100 అవ్వడానికి చాలా అంటే ఎంత కష్టపడాలో మీరు ఆలోచించండి.
బట్ ఇప్పుడైతే ఇంకా కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి అయితే గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాను. మరి ఎలా ఉంటుందో తెలీదు అన్నమాట. మీ డౌట్ అయితే క్లారిటీ అయింది కదా. నాకు యూట్యూబ్ నుంచి 1 రూపీ కూడా ఇప్పటి వరకు రాలేదు. సో మనీ వస్తే వెంటనే నేను మీతోటే ఫస్ట్ మీతోటే షేర్ చేసుకుంటాను. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటి అంటే, నేను చదువుకునే టైంలో అంటే 10th 9th ఆ క్లాస్లో ఉన్నప్పుడు నేను అంటే నా దగ్గర ఫోన్ ఉండేది కాదు, అంటే చిన్న ఫోన్ అయితే అంటే టచ్ స్క్రీనే చిన్న ఫోన్ ఉండేది. అప్పుడు నేను ఈ స్కిన్ కేర్ టిప్స్ కానీ హెయిర్ కేర్ టిప్స్ కానీ ఎక్కువగా చూస్తూ ఉండేదాన్ని అనమాట. అప్పుడు నాకు ఒక ఛానల్ అయితే కనిపించింది, ఆవిడైతే ఇప్పుడు కూడా వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు. సో ఆ ఛానల్ నేమ్ కూడా నేను చెప్తాను. వీడియోస్ అయితే చాలా బాగా అంటే తన ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగుంటుంది. స్కిన్ కేర్ టిప్స్ కానీ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటా ఉంటారనమాట. సో తన ఛానల్ చూసి అయితే ఒక రకంగా నేను ఇన్స్పైర్ అయ్యి అప్పుడు ఒక ఛానల్ అయితే పెట్టాను అనమాట. సో అప్పుడు కాలేజ్కి వెళ్తూనే చిన్న చిన్న వీడియోస్ అయితే పెట్టేదాన్ని ఛానల్ క్రియేట్ చేసి, ఆర్జే ఐడియాస్ అని చెప్పి. అందులో ఫుడ్ రెసిపీస్ కానీ చిన్న చిన్న క్రాఫ్టింగ్ వీడియోస్ కానీ లేదంటే ఏదైనా ఈ టిప్స్ కానీ హెయిర్ కేర్ టిప్స్ కానీ అలాగా నేను వీడియోస్ చేసి పెడుతూ ఉండేదాన్ని. సో అప్పుడు ఇంకా స్టడీస్ మీద పడి ఆ ఛానల్ని ఇంకా కొన్ని వీడియోస్ అయితే పెట్టి ఇంకా డిస్కంటిన్యూ అయితే చేశాను. ఆ ఛానల్ కూడా ఇప్పుడు తీసేసాను అనమాట. సో అది ఆ తర్వాత ఇంకా స్టడీస్ కంప్లీట్ అయిపోయాక ఇంకా మ్యారేజ్ అయితే అయింది. మ్యారేజ్ అయ్యాక ఇంకా నేను హైదరాబాద్ వచ్చాం కదా, మ్యారేజ్ అయిన ఒక 20 డేస్కే వచ్చాం హైదరాబాద్ అయితే. ఆ తర్వాత ఇంకా ఓన్లీ నేను ఇంట్లో ఒక్కదాన్నే కదా, హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తూ ఉంటారు. వచ్చేసరికి ఫస్ట్లో అయితే 8 or 9 అవుతూ ఉండేదన్నమాట. సో అప్పటి వరకు నేనైతే ఇంట్లో ఒక్కదాన్ని, ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ అయిపోయేసరికి ఒక 2 అవర్స్లో అయితేనే ఫినిష్ అయిపోతుంది, నేను ఒక్కదాన్ని కదా. ఇంకా రిమైనింగ్ టైం అంతా కూడా ఫ్రీ టైం అనమాట. సో అలా అలాగా 7 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మ్యారేజ్ అయిన 7 మంత్స్ తర్వాత అనుకుంటా నేనైతే మళ్ళీ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో నాకు ఇంట్లో మ్యాక్సిమం బోర్ కొడుతూ ఉండేది. సో దానివల్ల మళ్ళీ వీడియోస్ అనేది చేద్దామని చెప్పి ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఇంకా ఛానల్ క్రియేట్ చేశాక దానికి నేమ్ అయితే పెట్టాలి కదా. సో మెయిల్ క్రియేట్ చేసి ఛానల్కి నేమ్ అయితే నేమ్ సెలెక్ట్ చేయడానికి నేనైతే మ్యాక్సిమం ఒక 1 వీక్ టైం అయితే తీసుకున్నాను. సో మన ఛానల్ చూడగానే కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి కదా నేమే. సో మన ఛానల్కి ఎవరైనా రావాలంటే ముందు మన ఛానల్ నేమ్ సెర్చ్ చేసే కదా మన ఛానల్లోకి వస్తారు. సో అలాగా నేను కొంచెం మన ఛానల్ నేమ్ డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఒక 1 వీక్ అయితే ట్రై చేశాను అనమాట. సో బట్ డిఫరెంట్ నేమ్స్ అయితే దొరకలేదు. నా ఛానల్ నేమ్ కూడా నార్మల్గానే ఉంటుంది, బట్ ఫస్ట్ ఆర్జే అని ఉంటుంది కదా. ఆర్జే అయితే నా పేరు రాజరాజేశ్వరి కాబట్టి నా పేరు మొత్తంలో ఆర్ అండ్ జే ఇవి ఈ 2 లెటర్సే ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఆర్ ఒక 3 టైమ్స్ అయితే ఉంటుంది, జే అయితే 2 టైమ్స్ ఉంటుంది అనమాట. సో ఆర్జే అని పెట్టాను. అంటే నా పాత ఛానల్ కూడా ఆర్జే ఐడియాస్ అని ఉండేది. సో ఈ ఛానల్కి కూడా ఆర్జే అని పెడదామని చెప్పి ఆర్జే అని పెట్టాను. తర్వాత హోమ్లీ అంటే ఇంకా నేను ఎప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంటాం కదా. సో ఇంకా బయట వ్లాగ్స్ అయితే ఎక్కువ చేసేదాన్ని కాదు. సో ఇంట్లోనే మనకి తెలిసిన రెసిపీస్ కానీ టిప్స్ కానీ ఏదైనా ఆర్గనైజింగ్ టిప్స్ కానీ షేర్ చేసుకుందామని చెప్పి అలాగా ఆలోచించి ఇంకా చిన్నగా హోమ్లీ అని పెట్టాను. తర్వాత మీ అందరికీ తెలిసిందే లైఫ్, ఇంకా హోమ్ లైఫ్ మనకి హౌస్ వైఫ్కి ఎలా ఉంటుంది, ఇంకా హోమే లైఫ్ అనమాట. సో అలాగా ఆర్జే హోమ్లీ లైఫ్ అని పెట్టాను. నా ఛానల్ నేమ్ కూడా కొద్దిగా నార్మల్గానే ఉంటుంది, బట్ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఆర్జే హోమ్లీ లైఫ్ అని అందరితో ఫినిష్ చేశాను ఛానల్ నేమ్ అయితే. సో నా ఛానల్ నేమ్ వెనుక ఉన్న స్టోరీ అయితే ఇది. ఛానల్ నేమ్ పెట్టడానికి నేను మా హస్బెండ్ హెల్ప్ కూడా తీసుకున్నాను. ఇంకా ఒక పేపర్లో నేమ్స్ అన్నీ కూడా రాసి నాకు తోచిన నేమ్స్ అనేవి ఫోన్లో సెర్చ్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి పేపర్లో రాసుకునేదాన్ని. సో ఏ లెటర్ పక్కన ఏ వర్డ్ పెడితే కొంచెం బాగుంటుంది ఛానల్కి అని చెప్పి చాలా అంటే అటు ఇటు ఇటు అటు పెట్టేసి ట్రై చేస్తే ఇంకా ఆర్జే హోమ్లీ లైఫ్ అని పెట్టేశాను ఛానల్కి. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే, తను ఇప్పుడు కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. తన ఛానల్ పేరు అయితే రాధా తెలుగు ఛానల్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఆవిడ చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విషయమైనా. సో తనకి కూడా అంటే అప్పుడు ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే ఫస్ట్ తనకి మెసేజ్ అయితే చేశాను. తను కూడా ఫాస్ట్గా రిప్లై అయితే ఇచ్చారు. ఇలాగ నేను ఫేస్ చూపిస్తూ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, మీ ఒపీనియన్ కూడా ఒకసారి నాతో షేర్ చేసుకుంటారని చెప్పి ఒక మెసేజ్ అయితే చేశాను అనమాట. తను ఏం చెప్పారంటే, ఈ ఫేస్ చూపిస్తూ అయితే వీడియోస్ చేయొచ్చు, బట్ కొంచెం నెగిటివిటీ అయితే ఉంటుంది, బట్ అవి కూడా ఫేస్ చేసి రావాలనుకుంటేనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయి, లేదంటే సఫర్ అవుతావు అని చెప్పి తను ఒక మెసేజ్ అయితే రిప్లై అయితే ఇచ్చారనమాట. అలాగా తను వెంటనే నాకు రిప్లై అయితే ఇచ్చి కొద్దిగా మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఆవిడ కూడా చెప్పే పద్ధతి చెప్పే విధానం కానీ చాలా అంటే చాలా క్లారిటీగా ఉంటుంది. హౌస్ వైఫ్స్ అయితే ఛానల్స్ అయితే పెట్టి వీడియోస్ అయితే పెడుతూ ఉన్నారు. సో నేను ఫస్ట్ అయితే చూసిన ఛానల్ తనది.
సో తన ఛానల్ చూసే వరకు కూడా నాకు తెలియదు అనమాట, యూట్యూబ్ ఛానల్ పెడితే మనీ వస్తాయి, వీడియోస్ పెడితే మనీ వస్తాయి అని చెప్పి. సో ఇంకా అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా ఇంకా రెసిపీ వీడియోస్ కానీ చిన్న చిన్న స్కిన్ కేర్ టిప్స్ కానీ హెయిర్ కేర్ టిప్స్ కానీ ఇలాగా పెడుతూ ఉండేదాన్ని. అలాగా మొత్తం అప్పుడు నాకు ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది కదా డెలివరీకి ముందు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకముందు. సో ఇంకా ఏదో ఒక వీడియో ఫుడ్ రెసిపీస్ వీడియోస్ రికార్డ్ చేసి పెడుతూ ఉండేదాన్ని, థంబ్నైల్ నేనే క్రియేట్ చేసుకునేదాన్ని, వీడియో కూడా నేనే ఎడిటింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. నేను ఇంకా ఫ్రీ టైం అంతా ఇలాగా వీడియో చేసుకుంటూ వాడిని ఎడిటింగ్ చేసుకుంటూ పోస్ట్ అయితే చేసేదాన్ని. ఒకసారి తర్వాత అలాగా ఉన్నట్టుండి ఇలా వీడియోస్ పెడుతున్న టైంలో సడన్గా నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా, పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూతురు సారిగా తీసుకెళ్లే చలివిడి అని చెప్పి, 5 kg చలివిడి ఎలా ప్రిపేర్ చేశారు ఏంటి అని. అప్పుడు నేను సార్ తీసుకెళ్తున్న టైంలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. బట్ ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒక కొన్ని మంత్స్కి ఆ వీడియో అయితే బాగా వైరల్ అయింది, వ్యూస్ బాగా వచ్చాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. ఆ తర్వాత నెక్స్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి అంటే నేను సవరం ఎలా పెట్టుకుంటారని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా, అప్పుడు నాకు 6th month అనుకుంటా, ఆ టైంలో నేను వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో పెట్టిన తర్వాత కూడా పెద్దగా వైరల్ అయితే అవ్వలేదు. తర్వాత అది పెట్టిన ఒక 3 months అనుకుంటా దానికి వ్యూస్ అయితే బాగా వచ్చాయి, సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెరిగారు. ఆ నెక్స్ట్ వైరల్ అయిన బాగా వైరల్ అయిన వీడియో ఏంటి అంటే ఇది నేను సెల్ఫ్గా ఐబ్రోస్ ఎలా చేసుకోవాలని చెప్పి ఆ వీడియో కూడా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తీసానమాట. సో ఆ 2 videos కూడా ఇప్పుడు 1 lakh పైనే ఉన్నాయి. సవరం పెట్టుకునే వీడియో అయితే 2 lakhs పైనే వ్యూస్ అయితే వచ్చాయి. సో ఆ 2 videos అయితే వ్యూవర్షిప్ అయితే బాగా వచ్చింది. సో ఆ 2 videos వల్లే సబ్స్క్రైబర్స్ అనేవి ర్యాపిడ్గా పెరిగారు, నా వాచ్ టైం కూడా పెరిగింది, వెంటనే నా ఛానల్ మానిటైజేషన్ కూడా రీచ్ అయిందనమాట. ఇంకా 1000 subscribers రీచ్ అవ్వగానే నేను ఛానల్ని మానిటైజేషన్కి అయితే అప్లై చేశాను. అలాగే నా వాచ్ టైం కూడా 4000 hours కంప్లీట్ అయిపోయి దాటిపోయిందనమాట. సో అలాగా 1k subscribers అలాగే 4000 hours ఈ 2 కూడా ఈ 2 milestones కూడా రీచ్ అయిపోగానే నేను మానిటైజేషన్కి అప్లై చేశాను. అప్లై చేసిన వెంటనే ఒక 10 days కనుకుంటా ఈ వెరిఫికేషన్ పిన్ కూడా వచ్చిందనమాట. సో ఇంకా ఆ వెరిఫికేషన్ పిన్ వచ్చిన ఒక 10 days కనుకుంటా నాకు డెలివరీ అయితే అయ్యింది. ఆ డెలివరీ అయ్యాక ఇంకా నాకు వీడియోస్ పెట్టడం అయితే కుదరలేదు. సో ఇంకా దానివల్ల వీడియోస్ పెట్టకపోతే మనకు మనీ కూడా రావు కదా వ్యూస్ రాకపోతే. సో అలాగా ఛానల్ అయితే ఈ మధ్యలో బాగా డిస్కంటిన్యూ అయింది, వ్యూస్ కూడా తగ్గిపోయాయి. సో ఇంకా ఆ ఛానల్ అయితే కంప్లీట్గా ఒక 7 months అయితే కంప్లీట్గా వదిలిపెట్టేశాను అనమాట. నేను పెట్టిన ఆ 2 videos అలాగే చలిమిడి వీడియో ఉందని చెప్పా కదా, ఈ 3 videos వల్లే మ్యాక్సిమం నా ఛానల్ అనేది గ్రోత్ అవ్వడానికి రీజన్ అనమాట. సో అవి ఫ్రీ టైంలో ఉండి పెట్టిన వీడియోస్. బట్ ఇప్పుడైతే ఆ 2 videos వ్యూస్ అయితే బాగా వచ్చాయి, ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. సో అప్పుడైతే అసలు అనుకోలేదు అనమాట ఛానల్ మానిటైజేషన్ దాకా వెళ్తుందని అయితే అసలు అనుకోలేదు. బట్ ఎప్పుడైతే ఈ 2 videos బాగా వైరల్ అయ్యి సబ్స్క్రైబర్స్ పెరిగారు అలాగే వాచ్ టైం కూడా పెరిగింది, ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉండాలి. మన దగ్గర కంటెంట్ మాత్రం ఉంటే సరిపోదు, కంటెంట్ ఖచ్చితంగా ఉండాలి, బట్ దానికి తగ్గట్టుగా మనకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. నేను ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ మా హస్బెండ్ అయితే అడిగాను, తను కూడా అంటే ఇంకా ఫ్రీగానే ఉంటున్నాను కాబట్టి ఇంకా తను కూడా చేసుకోమని చెప్పారు. సో అలాగా ఫస్ట్ అయితే ఫేస్ చూపించడానికి అంతగా ఒప్పుకోలేదు, తర్వాత చిన్న చిన్నగా కొద్దిగా వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా ఫేస్ కూడా చూపించడానికి తను కూడా ఒప్పుకున్నాడు. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అంటే చాలా బాగా ఉండాలి. నేను ఇలాగా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు మా హస్బెండ్ కూడా ఎందుకు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నారు, తర్వాత కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే సరే పెట్టుకోమని చెప్పారు. అప్పుడు ఛానల్ క్రియేట్ చేశాను అనమాట. ఆ తర్వాత తను కూడా ఇంకా నాకు ఫస్ట్లో రెసిపీ వీడియోస్ ఎక్కువ చేస్తుండేదాన్ని కదా, దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా తీసుకొస్తూ హెల్ప్ అయితే చేస్తూ ఉండేవాళ్ళు. నేనైతే ఎక్కువగా బయటికి కూడా వెళ్ళేదాన్ని కాదు, ఏదైనా కావాలి అంటే తనే తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. అలాగా తన సపోర్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండేది. దాని తర్వాత ఫస్ట్లో అయితే నేను ఇంకా మొబైల్ పెట్టడానికి నా దగ్గర స్టాండ్ అయితే ఉండేది కాదు, ఇంకా అది విండో ఉంటుంది కదా ఇంకా విండో దగ్గర పెట్టేసి నేను అక్కడ ఉండి వీడియోస్ అయితే రికార్డ్ చేస్తూ ఉండేదాన్ని. స్టాండర్డ్ వీడియోస్ అయితే అలానే పెట్టి తీస్తూ ఉండేదాన్ని. ఇంకా ఫుడ్ రెసిపీ వీడియోస్ అయితే ఇంకా ఒక హ్యాండ్ ఇంకా ఫోన్ పట్టుకొని రిమైనింగ్ చేస్తూ వీడియో అయితే రికార్డ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా అలాగా కొన్ని వీడియోస్ పెట్టిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే ట్రైపాడ్ అయితే తీసుకున్నారనమాట ఆన్లైన్లో. ఈ ఒసాక ట్రైపాడ్ అని తీసుకొని కూడా చాలా స్టార్ట్ చేసిన కొత్తలో తీసుకున్నారనమాట. ఈ ట్రైపాడ్ ఇప్పటికీ నేనైతే యూజ్ చేస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. సో అలాగా మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళని మీ చుట్టూ కనుక ఉంచుకుంటే వాళ్ళు చేసే అంటే మీరు చేసే వర్క్తో పాటు కొద్దిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మీ చేసే వర్క్కి ఇంకా కొద్దిగా మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట. సో ఇంకా చేయాలని చెప్పేసి కొద్దిగా మనం చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది.
నేను ఈ ఛానల్కి ఏమేమి ఎక్విప్మెంట్ వాడుతున్నానంటే నేను ఒక మొబైల్ అలాగే ట్రైపాడ్ వాయిస్ రికార్డ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇస్తాం కదా దానికోసం అని చెప్పి ఇయర్ ఫోన్స్ అవి కూడా నేను చూపిస్తాను చూసారు కదా ఓన్లీ ఇవే నేను వాడే ఇయర్ ఫోన్స్ దీంతో నేను తీసిన వీడియోస్కి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను మొబైల్ ట్రైపాడ్ అలాగే ఈ ఇయర్ ఫోన్ సెట్ ఇవి తప్ప నేనైతే ఛానల్ కోసం ఏం ఎక్విప్మెంట్ అయితే వాడట్లేదు నేను సో ఇంకా నేను తీసిన వీడియోస్ అయితే నేను కైన్ మాస్టర్ అనే యాప్లో అయితే వీడియోస్ని ఎడిటింగ్ అయితే చేస్తూ ఉంటాను సో ఫస్ట్ నుంచి నాకు అదైతే ఈజీగా అనిపించింది ఈ ఫిల్మోరో కూడా ట్రై చేశాను బట్ అది నాకైతే అంత ఈజీగా అయితే అనిపించలేదు కైన్ మాస్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే థంబ్నైల్ అయితే పిక్సార్ట్లోనే ఎడిటింగ్ చేస్తాను లేదంటే పిక్సార్ట్ కానీ ఈ పిక్సెల్ లాబ్ అంటారు కదా ఆ రెండు యాప్స్లో అయితే నేను మ్యాక్సిమం ఫొటోస్ థంబ్నైల్స్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తూ ఉంటాను పిక్సార్ట్ కూడా మనకి ఫోటో అయితే ఎడిటింగ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ థంబ్నైల్ ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది కూడా నేను యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా టెక్ ఛానల్స్ కానీ ఎడిటింగ్ ఛానల్స్ కానీ అందులోనే చూసి కొన్ని కొన్ని బేసిక్స్ అయితే నేర్చుకున్నాను రిమైనింగ్ అంతా కూడా నాకు వచ్చనమాట సో నాకు ఎడిటింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో అన్నీ కూడా నేర్చేసుకున్నాను సో అలాగా ఇంకా యూట్యూబ్ ఛానల్కి నేను వాడే ఇంకా యాప్స్ ఏంటి అంటే వైటీ స్టూడియో అని ఉంటుంది ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్ళకి వైటీ స్టూడియో అనే యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఈ వైటీ స్టూడియో యాప్లో మనం పెట్టిన ప్రతి వీడియోకి వ్యూస్ అయితే అందులో క్లారిటీగా చూపిస్తుంది అండ్ మనకి ఎంత రెవెన్యూ అంటే ఎన్ని డాలర్స్ పడ్డాయని కూడా అందులో ఈజీగా చెక్ చేసుకోవచ్చు థంబ్నైల్ ఎడిటింగ్ చేయడానికి కూడా అదే అంటే థంబ్నైల్ అప్లోడ్ చేయడానికి కూడా వైటీ స్టూడియోలోనే అప్లోడ్ చేయాలన్నమాట ఇంకొక యాప్ ఏంటి అంటే ట్యూబ్ బడ్డీ అని ఇంకొక యాప్ ఉంటుంది ఆ యాప్ కూడా చాలా అంటే చాలా బాగా వెళ్ళిపోతుంది అంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ట్యాగ్స్ అలాగే టైటిల్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాం కదా సో అలాగా అవన్నీ మనం కరెక్ట్ పెట్టామా థంబ్నైల్ కరెక్ట్గా ఉందా క్లారిటీగా ఉందా లేదా ట్యాగ్స్ సరిగా పెట్టామా టైటిల్ సరిగా పెట్టామా లేదా ఇవన్నీ కూడా తెలియాలంటే అలాగే హ్యాష్ ట్యాగ్స్ కూడా ఉంటాయి కదా హ్యాష్ ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి మీరు ఎంత కరెక్ట్గా పెడితే మన వీడియో కూడా అంత బాగా రీచ్ అవుతుంది ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా పెట్టామా లేదా అనేది ఈ ట్యూబ్ ఐడి యాప్లో చెక్ చేసుకోవచ్చు అనమాట మనం కరెక్ట్గా అన్ని కరెక్ట్గా పెడితే అది అందులో ఇలా గ్రీన్ కలర్ టిక్ మార్క్ అనేది చూపిస్తూ ఉంటుంది నేను కావాలంటే పక్కన ఒక చిన్న వీడియో యాడ్ చేస్తాను చూడండి మనం అన్ని కరెక్ట్గా పెడితే టిక్ మార్క్ అనేది చూపిస్తుంది లేదా థంబ్నైల్ సరిగా లేదు హ్యాష్ ట్యాగ్స్ సరిగా లేవు ట్యాగ్స్ సరిగా లేవు అన్నప్పుడు అవి రెడ్ మార్క్ అనేది చూపిస్తుంది అలా చూసుకొని మనం మళ్ళీ కరెక్ట్గా ఎడిటింగ్ చేసి అలా కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట అందులో చూసి సో ఈ యాప్ కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట నేనైతే యూట్యూబ్ ఛానల్కి వాడే యాప్స్ అయితే ఇవన్నమాట ఒకటి కైన్ మాస్టర్ ఇంకోటి పిక్సార్ట్ ఆర్ పిక్సెల్ యాప్ ఇంకోటి వైటీ స్టూడియో ఇంకోటి ట్యూబ్ బడ్డీ ఇవైతే నేను యూజ్ చేసే యాప్స్ అనమాట సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే మనకు అన్ని పెద్ద పెద్ద కెమెరాస్ కావాలి పెద్ద పెద్ద మొబైల్స్ కావాలి ఐఫోన్ కావాలి సో ఇలాగా పెద్ద పెద్ద ఈ మైక్స్ కావాలి అని చెప్పి అన్నీ మీరు ముందే తీసేసుకోకండి మన ఛానల్ని ఫస్ట్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోటే ఛానల్ని స్టార్ట్ చేసి మన దగ్గర కంటెంట్ ఉంటే చాలు కంటెంట్ కనుక సబ్స్క్రైబర్స్కి రీచ్ అయితే మన ఛానల్ ఆటోమేటిక్గా గ్రో అనేది అవుతుంది ఆ తర్వాత మీకు ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనీ వచ్చిన తర్వాత ఆ డబ్బులతోటే మీరు కెమెరా కానీ మైక్ కానీ లైట్ సెట్టింగ్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ముందే ఎక్కువగా బడ్జెట్ పెట్టేసి అన్నీ కూడా కొనకండి అండ్ ఫైనల్గా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే మన ఛానల్లో మ్యాక్సిమం బేబీ కేర్ టిప్స్ కానీ అలాగే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ కానీ ఏదైనా ఫుడ్ రెసిపీస్ కానీ ఇవే షేర్ చేసుకుంటూ ఉంటున్నాను కదా బట్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే దేని గురించి అని అడగాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో ఒకసారి అడగండి దాని గురించి ఖచ్చితంగా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను మీరు నా ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను బాయ్ బాయ్.